తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన నూతన భూసేకరణ చట్టానికి కేంద్రం సూచించిన సవరణలపై ఇవాళ చర్చించనుంది అసెంబ్లీ. కేవలం ఈ చట్టంపై చర్చకి పరిమితం అవ్వాలని స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన జరిగిన బీఎస్సీ సమావేశంలో నిర్ణయించారు. టీడీపీ బీజేపీలపై సస్పెన్షన్ ఉండడంతో ప్రతిపక్షాల నుంచి కాంగ్రెస్ ఎంఐఎంలు మాత్రమే హాజరు కానున్నాయి. కేంద్రం రూపొందించిన 2013 భూసేకరణ చట్టం కన్నా మెరుగ్గా ఉంటేనే మద్దతు ఇస్తామంటూ బీఎస్సీ సమావేశంలో స్పష్టం చేశారు ప్రతిపక్ష నేత జానా. ఆదివారం సభ నిర్వహించడంపై విపక్షాలు బీఎస్సీ సమావేశంలో అభ్యంతరం వ్యక్తం చేశాయి. మిగిలిన రోజుల్లో ప్రభుత్వ కార్యకలాపాలు ఉండడం వల్లే ఇలా నిర్వహించాల్సి వస్తుందని వివరణ ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతుందని బీజేపీ నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. భూసేకరణ సవరణ చట్టంపై చర్చలో పాల్గొనకుండా అడ్డుకోవడం దారుణమన్నారు ఆయన. 2013 భూసేకరణ సవరణ చట్టానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేది లేదన్నారు కోమటిరెడ్డి. టీఆర్ఎస్ కు 3 ఏళ్ల పాలనలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో కమిషన్లు దండుకోవడమే సరిపోయిందన్నారు. టీడీపీ నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ వెలువనందున చంద్రబాబు అమెరికా పర్యటన తర్వాతే అభ్యర్థి ఎంపిక ఉంటుందని తెలుస్తోంది. శనివారం భూమా శిల్ప వర్గాలతో రాష్ట పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి చర్చలు జరిపారు. పార్టీ అభ్యర్థి విషయంలో తుది నిర్ణయాన్ని చంద్రబాబుకే వదిలేశారు. నంద్యాల టికెట్పై చంద్రబాబు సమక్షంలో మరోసారి చర్చలు జరిగాయి. టికెట్ ఎవరికిచ్చినా కలిసే పనిచేయడానికి భూమా శిల్ప వర్గాలు అంగీకరించాయి. చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. ఇవాళ శిల్ప బ్రదర్స్ తో మరోసారి చర్చించనున్నారు చంద్రబాబు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని చంద్రబాబు అన్నారు. రైతులు సంతోషంగా ఉండడమే తన లక్ష్యమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు ఏపీ సీఎం. పశ్చిమ గోదావరి జిల్లాలో పరిశ్రమలు రాకుండా కొంతమంది కుట్ర పన్నుతున్నారని విమర్శించారు ఏపీ సీఎం చంద్రబాబు. కాలుష్యం గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని, ఆ జలాలను నేరుగా సముద్రంలోకి పంపిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని శాఖలను మైక్రోసాఫ్ట్ రియల్ టైమ్ టెక్నాలజీతో అనుసంధానం వీలైనంత త్వరగా చేస్తామన్నారు మంత్రి నారా లోకేష్. కైజాలా ప్లాట్ఫామ్ ఆధారంగా మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన అధునాతన టెక్నాలజీపై ఆ సంస్థ ప్రతినిధులతో చర్చించారు లోకేష్. తెలంగాణలో భారీగా రిటైల్ కేంద్రాలు ప్రారంభించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది వాల్మార్ట్. వచ్చే 5 ఏళ్లలో 10 రిటైల్ స్టోర్లను తెలంగాణలో ప్రారంభించనుంది వాల్మార్ట్. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ లో స్టోర్స్ నెలకొల్పనుంది. తెలంగాణలో త్వరలోనే కొత్త రిటైల్ పాలసీని తీసుకువస్తామన్నారు మంత్రి కేటీఆర్. వాల్మార్ట్ కొత్తగా రిటైల్ కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఖమ్మం మిర్చి మార్కెట్లో జరిగిన విధ్వంసాన్ని సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. టీడీపీ ఎమ్మెల్యే సర్ర అనుచరులే దాడికి పాల్పడ్డట్టు కలెక్టర్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. రైతులకు మద్దతుగా ఖమ్మంలో టీడీపీ చేపట్టిన అఖిలపక్ష ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. నేతలను అరెస్టు చేశారు. కార్యకర్తలు ప్రతిఘటించడంతో ఉద్రిక్తత తలెత్తింది. అటు కొరిజర్లో సీపీఐ నేత చాడా వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరెస్టులపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా ఆందోళన చేసేందుకు వెళ్లిన భట్టిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. రైతులకు మద్దతు ధర కల్పించడంలో టీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతులు రోడెక్కి ధర్నాలు చేస్తున్నా ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ కాంగ్రెస్ నేతలకు భవిష్యత్తు లేకనే కుట్రలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం మార్కెట్ యార్డులో దాడి చేసింది రైతులు కాదని రాజకీయ నేతల అనుచరులని ఆరోపించారు. తెలంగాణ బీఎస్సీ సమావేశంలోనూ మిర్చి మంటలు చెలరేగాయి. ఖమ్మం మిర్చి యార్డులో జరిగిన విధ్వంసంపై అధికార విపక్షాల మధ్య మిర్చి మాటల దాడి సాగింది. దీనిపై ఆదివారం అసెంబ్లీలో చర్చించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఒకరోజు జరిగే శాసనసభలో రైతు సమస్యలు మద్దతు ధరపై చర్చించడం కుదరదని తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్. రైతు ఆందోళనలన్నీ ప్రతిపక్ష రాజకీయమేనని ఆయన కొట్టిపారేశారు. తెలంగాణ సాగునీటి సలహాదారు విద్యాసాగర్ రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విద్యాసాగర్ రావు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నీటిపారుదల రంగంలో విద్యాసాగర్ రావుకు అపార అనుభవం ఉంది. కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్ గా కూడా ఆయన పనిచేశారు. నీళ్లు నిజాలు పేరిట వ్యాసాలు రాశారు. ఐరాసా పర్యావరణ కార్యక్రమానికి సలహాదారుగా విధులు నిర్వర్తించారు. విద్యాసాగర్ రావు మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి తెలంగాణకు తీరని లోటన్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో ఒకదానికి విద్యాసాగర్ రావు పేరు పెడతామన్నారు. అనంతపురం జిల్లా వైటీ తెప్ప ప్రమాదంలో మృతుల కుటుంబాలను మంత్రులు కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత పరామర్శించారు. వారికి పరిహారం చెక్కులను అందించారు. పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు అన్నారు. శనివారం విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన 50,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే ఫైల్పై తొలి సంతకం చేశారు. విజయవాడలో మంత్రి నారాయణ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సీవీఆర్జీ మున్సిపల్ స్కూల్లో తనిఖీలు చేసిన మంత్రి అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. అడ్వాన్స్ ఫౌండేషన్ కోర్సులో ఇంగ్లీష్ మీడియం అమలుపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.
టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్న చంద్రబాబు స్పందించడం లేదన్నారు ఆ పార్టీ నేత అంబటి రాంబాబు. అవినీతికి పాల్పడిన ఉద్యోగుల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం హాస్యాస్పదమన్నారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని మంత్రి పత్తిపాటి అన్నారు. ఏపీలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. యుఎస్ ఇండియన్ బిజినెస్ కౌన్సిల్ వాళ్లు సీఎం చంద్రబాబుకు మోస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ చీఫ్ మినిస్టర్ అవార్డును ప్రదానం చేయనున్నట్టు ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ చెప్పారు. వ్యవసాయం, ఫిన్టెక్, ఐటీలో పెట్టుబడి లక్ష్యంగా చంద్రబాబు అమెరికా పర్యటన ఉంటుందని తెలిపారు. కరీంనగర్ జిల్లా నగ్నూరు గ్రామంలో దుర్గాభవాని అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనకు ఎంపీ కవిత హాజరయ్యారు. సమాజం మంచి కోసం జరిగే కార్యక్రమాలకు ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. నిజామాబాద్ జిల్లా బోధనలో ఎంపీ కవిత పర్యటన సందర్భంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కవితను అడ్డుకుంటామని నిజాం షుగర్స్ పరిరక్షణ కమిటీ అఖిలపక్షాలు హెచ్చరించడంతో వారిని ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. నిరసన ప్రదర్శన ఆందోళనను భగ్నం చేశారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి దగ్గర కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆసుపత్రి ఆవరణలో అంబలి కేంద్రం పెట్టడాన్ని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసించారు. స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యతో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా ప్రారంభించారు. టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వృత్తి విద్య పూర్తి చేసుకున్న మొదటి బ్యాచ్ వారికి అర్హత పత్రాలను అందించారు. స్వర్ణభారతి ట్రస్ట్ సేవల ద్వారా శిక్షణ పొందిన విద్యార్థుల ఆనందమే తమ ఆనందమన్నారు మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్. 15 ఏళ్లలో 25,000 మందికి వృత్తి నైపుణ్య విద్యలో శిక్షణ ఇచ్చామని, 2,00,000 మందికి ఉచిత వైద్య సేవలు అందించామన్నారు దీపా వెంకట్. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ డైనమిక్ అని ప్రశంసించారు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పనగారియ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు తీసుకుంటున్న చర్యల ప్రతిఫలం 3-4 ఏళ్లలో చూడొచ్చన్నారు. రాజమండ్రి రౌడీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారీగా అక్రమాలకు పాల్పడంతో గీతా ముళ్లపూడి హాస్పిటల్ లైసెన్స్ హోల్డ్ లో ఉంచింది ఏపీ స్టేట్ డెంటల్ కౌన్సిల్. 3 ఏళ్లుగా అక్రమంగా ఆసుపత్రిని నడిపిస్తున్నాడనే విషయం తాజాగా వెలుగు చూసింది. గీతా ముళ్లపూడి హాస్పిటల్ అక్రమాలపై జిల్లా ఆరోగ్య శాఖ ఆరా తీస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా రాజేంద్ర ప్రసాద్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు గుర్తించారు. డాక్టర్పై చర్యలు తీసుకుంటామని డిఎంహెచ్ఓ చంద్రయ్య చెప్పారు. ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా ఆసుపత్రిని నడుపుతున్న గీతా ముళ్లపూడి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని రాజమండ్రి బార్ కౌన్సిల్ అధ్యక్షులు ముప్పళ్ల సుబ్బారావు డిమాండ్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ వెనుక రాజకీయ నాయకుల అండదండలున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. డెంటిస్ట్ రాజేంద్ర ప్రసాద్ ఆగ్రహాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. విచారణలో అక్రమాలు రుజువైతే రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ గిరి రద్దు చేస్తామన్నారు మంత్రి కామినేని. అధికారుల నిర్లక్ష్యంతో సూర్యాపేట ట్రెజరీ కార్యాలయంలో 2 సార్లు నిధులు విడుదల కావడం కలకలం రేపింది. ఓ కాలేజీకి విద్యార్థుల ఉపకార వేతనాల బిల్లును 2 సార్లు జమ చేశారు. ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. నిజామాబాద్ జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం కొనసాగుతోంది. ఇప్పటికే ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వైన్ ఫ్లూ పై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. విశాఖ జిల్లా కసింకోట మండలం పరవాడపాలెం వద్ద ఓల్వో బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుపోయింది. కావేరీ ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. అనంతపురం జిల్లాలో ప్రమాదవశాత్తు కరెంటు తీగలు తగిలి టిప్పర్ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. కిందుపురం మండలం కిరికెర దగ్గర ఈ ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు స్టేట్ బ్యాంక్ లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎక్స్పర్ట్ అయ్యి షార్ట్ సర్క్యూట్ అయి ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. గుంటూరు జిల్లా ఈపురు మండలం ముప్పాలలో బావిలో ఈతకు దిగిన 3 విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. సోదరులు సాయి కిరణ్, మోహన్ కృష్ణతో పాటు లీలా ప్రసాద్ నీట మునిగి మృతి చెందారు. పెళ్లై 4 రోజులు గడవక ముందే భార్యను దారుణంగా హత్య చేశాడు కసాయి భర్త. అక్క కూతురుని కూడా చూడకుండా గొడ్డలితో నరికి చంపాడు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం బట్టిపాడులో చర్చి ఫాదర్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. కాశ్మీర్లో ఉగ్రవాదుల తూటాలకు బలైన ఆర్మీ జవాన్ వెంకటరమణ అంత్యక్రియలు విశాఖ జిల్లా ఆశవారిపాలెంలో జరిగాయి. రమణ మృతదేహానికి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ నివాళులర్పించారు. సైనిక అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. సింహాచలం అప్పన్న స్వామిని విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామీజీ దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ పనికి మాలిందంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జూన్ తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని జోస్యం చెప్పారు. ట్రిపుల్ తలాక్ అంశాన్ని రాజకీయం చేయవద్దంటూ ముస్లిం మత పెద్దలకు రాజకీయ పార్టీలకు సూచించారు ప్రధాని మోడీ. ఈ విధానాన్ని ముస్లిం మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, వారికి న్యాయం చేసే మార్గాన్ని అన్వేషించాల్సి ఉందన్నారు. జయలలిత మాజీ డ్రైవర్ కనగరాజ్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. కొడగనాడ్ ఎస్టేట్ వాచ్మెన్ హత్య కేసులో కనగరాజ్ నిందితుడు. ఇదే కేసులో మరో అనుమానితుడు సాయన్ కూడా కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోవడం కలకలం రేపుతోంది.